హాయ్ అండి, నమస్తే. అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. చాలా రోజులు అయిపోయింది కదా వీడియో పోస్ట్ చేసి, ఆల్మోస్ట్ మంత్ అయిపోయింది. సో ఎందుకు వీడియోస్ పోస్ట్ చేయట్లేదు అంటే, నేను ఒక డిఫరెంట్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాను. అంటే మోర్ యూస్ఫుల్ కాంటెంట్తో మేము ముందుకు వస్తాను. అది మోస్ట్లీ నెక్స్ట్ వీక్ స్టార్ట్ అవుతుంది. బట్ డెఫినెట్లీ అవి మీకు రొటీన్ వ్లాగ్స్ కంటే కూడా చాలా హెల్ప్ అవుతాయి, యూస్ఫుల్గా ఉంటాయి. సో అందుకే నేను చిన్న బ్రేక్ తీసుకున్నాను. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్. అండ్ ఈ వీడియోలో మీకు వింటర్లో నయాగరా ఫాల్స్ ఎలా ఉంటుందో చూపిస్తాను. అండ్ నయాగరా ఫాల్స్ కంప్లీట్గా ఫ్రీజ్ అయిపోతుందా, ఎప్పుడైనా అలా జరిగిందా కూడా ఈ వీడియోలో చెప్తాను. సమ్మర్లో ఎలా ఉంటుంది, వింటర్లో ఎలా ఉంటుంది నేను చూపించడానికి ట్రై చేస్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ డిఫరెన్స్ యూజువల్గా ఏదో సమ్మర్లో చూస్తాం లేదంటే వింటర్లో చూస్తాం కదా, బట్ రెండు కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఇది మేము సమ్మర్లో నయాగరా ఫాల్స్కి వెళ్ళినప్పుడు తీసిన ఫుటేజ్ అన్నమాట. సమ్మర్ ఐ థింక్ ఇన్ ఆగస్ట్లో వెళ్ళాము. సో అప్పుడు తీసిన ఫుటేజ్. అండ్ ఇది ఇప్పుడు వింటర్లో ఎలా ఉందో అది చూపిస్తున్నాను. సో వింటర్లో మొత్తం ఐస్ అయిపోతుంది, ఫ్రీజ్ అయిపోతుంది అనుకున్నా నేను. బట్ అంత ఈజీగా ఫ్రీజ్ అవ్వదని తర్వాత తెలిసింది. ఇప్పటి వరకు ఒక్కసారి మాత్రమే అలా అయిందంట. 1848లో మొత్తం ఫాల్స్ అండ్ లేక్ ఏరి మొత్తం ఫ్రీజ్ అయిపోయిందంట. బట్ దాని తర్వాత ఇప్పటి వరకు ఎప్పుడు జరగలేదంట. అలా ఓన్లీ పార్షల్గా పైన లేయర్ మాత్రం ఫ్రీజ్ అవుతుంది, బట్ టోటల్గా ఫాల్స్ మాత్రం ఎప్పుడు ఇలా ఫ్లో అవుతూనే ఉంటుంది. బట్ నేనైతే మాత్రం అట్లీస్ట్ 50% అయినా ఫ్రీజ్ అవుతుంది అనుకున్నాను. మేము వెళ్ళినప్పుడు టెంపరేచర్ అరౌండ్ -12 ఉంది. సో చాలా చాలా చలిగా అనిపించింది. అండ్ బాగా విండ్ ఉంటుంది కదా అక్కడ, సో బాగా చల్ల అనిపించింది. కానీ కొంచెం ఎండ్ కూడా ఉంది. సో ఆ ఎండ్ ఉన్నంతసేపు మాకు చలి అంతగా ఎక్కువ అనిపించలేదు. కానీ ఒకసారి సన్సెట్ అయిన తర్వాత మాత్రం ఇంకా ఫ్రీజింగ్ కోల్డ్ అన్నమాట. 1-1.5 అవర్ ఉన్నామంతే. యాక్చువల్గా చాలా ఫన్నీగా అనిపించింది విన్న వెంటనే. కాకపోతే తను నిజంగా చెప్పారు, చాలా చల్లగా ఉన్నాయి వాటర్ యాక్చువల్గా. సో పడితే మాత్రం ఇంకా హోప్ లేదనమాట. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది వెల్కమ్ సెంటర్. ఇదైతే ఓపెన్ చేసలేదు, ఎందుకంటే ప్రస్తుతానికైతే కెనడాలో ఇంకా లాక్డౌన్ ఉంది. అందుకే మేము ఎక్కువ బయటకు కూడా వెళ్ళట్లేదు, కంప్లీట్గా అన్నీ క్లోజ్డ్ అనమాట. సో ఈ వాటర్ఫాల్స్ కూడా నార్మల్గా చూడడానికి కానీ రైడ్స్ అంటూ ఏమి ఉండదు. బట్ నార్మల్గా కూడా వింటర్లో రైడ్స్ క్లోజ్ చేసేస్తారు. సో మళ్ళీ మార్చ్ ఎండ్కి అంటే లాక్డౌన్ ఒకవేళ ఎత్తేస్తే అప్పుడు మళ్ళీ రైడ్స్ ఉంటాయి, స్టార్ట్ చేస్తారు. ప్రస్తుతానికి అయితే మాత్రం అలాంటివి ఏం లేదు, జస్ట్ వెళ్ళి వాటర్ఫాల్స్ చూసుకొని ఫొటోస్ తీసుకొని వచ్చేయడం అంతే. సో సహస్ర ఏం చేసింది ఆ 1.5 అవర్ అంటే, ఐస్ అంతా తీసుకొచ్చి వాటర్ఫాల్స్లో విసురుతుంది అనమాట. ఆల్మోస్ట్ 1 అవర్ ఇదే పని చేసింది. ఇప్పుడు మీకు కనిపిస్తున్నాయి కదా, అక్కడ లెఫ్ట్ మోస్ట్ ఉన్నది అమెరికన్ వాటర్ఫాల్స్. అండ్ ఆ పక్కన చిన్న వాటర్ఫాల్స్ ఉంది కదా, అది బ్రైడల్ వేల్. సో మొత్తం 3 వాటర్ఫాల్స్ ఉంటాయి. అండ్ అన్నిటికన్నా పెద్దది హార్షూ వాటర్ఫాల్స్, అదేంటంటే మన సైడ్ ఉంటుంది. అండ్ ఇది ఇప్పుడు వింటర్లో ఎలా ఉంటుందన్నమాట. యాక్చువల్గా నాకైతే రైడ్స్ అవి క్లోజ్ అయినా సరే చూడడానికి మాత్రం వింటర్లో సమ్మర్ కంటే ఎక్కువ నచ్చింది, చాలా బాగా అనిపించింది. నాకు పర్సనల్గా మీకు సమ్మర్ నచ్చిందా లేకపోతే వింటర్ వాటర్ఫాల్స్ నచ్చిందా కింద కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. చూసారు కదా, ఆ పక్కనున్న ఐస్ తీసుకొచ్చి వాటర్ఫాల్స్లో విసురుతుంది. ఆల్మోస్ట్ 2 అవర్స్ అదే పని చేసిందండి అసలు.
మేము నయాగరా ఫాల్స్కి ప్లాన్ చేసుకున్న 1 వీక్ టు 10 డేస్ ముందు నుండి ఎక్కువ స్నో పడుతుంది అనమాట. అందుకే ఇంకా బ్యూటిఫుల్గా అనిపించింది. ఆ ట్రీస్ అన్నీ స్నోలో కవర్ అయిపోయి చాలా చాలా బాగా అనిపించింది. వీడియోలో బాగానే కనిపిస్తుంది అనిపిస్తుంది నాకు, బట్ డైరెక్ట్గా అయితే మాత్రం ఇంకా బాగుందండి. ఇక్కడ స్నో అంతా ఐస్ అయిపోయింది, అందుకు ఇంకా చలి ఎక్కువ అయిపోయింది అన్నమాట సన్సెట్ తర్వాత. అండ్ ఇది చూస్తున్నారు కదా, ఇది యుఎస్ సైడ్ అన్నమాట. హాట్ షూ వాటర్ఫాల్సే, బట్ యుఎస్ వైపు జనాలు చూపిస్తున్నాను ఇక్కడ నుండి, అంటే కెనడా సైడ్ నుండి యుఎస్ వాళ్ళని చూపిస్తున్నాను. ఇది సమ్మర్లో తీసింది. అంతేనండి ఫర్ దిస్ వీడియో. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో యా, థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్. అండ్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బై.